ఓన్ చేసుకుని అందరి జీవితాలు కూడా బాగుపడతా ఉన్నాయని చెప్పి బాహాటంగా ప్రతి సెక్రటరీ కూడా సంతోషంగా చెప్పే ప్రతి మినిస్టరు ప్రతి సెక్రటరీ కూడా సంతోషంగా ఓన్ చేసుకుని చెప్పే గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం నిజంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఈ కార్యక్రమం దేవుడి దయతో ఇంత గొప్పగా నా ద్వారా జరగడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాను నిజంగా ఇంత మంచి కార్యక్రమం ఏప్రిల్ మాసంలో మొట్టమొదటి కార్యక్రమంగా చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది ఈ నెల 14న ఇటీవలే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని కూడా జరుపుకున్నాం భారత రాజ్యాంగాన్ని రాసిన కమిటీకి అధ్యక్షులు అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో అప్పటి సమాజంలో చదవటానికి కూడా వీల్లేని కుటుంబంలో పుట్టిన ఒక ఆయన ఎలా ఎదిగాడు అన్నది చివరకు రాజ్యాంగాన్ని ఎలా రాశాడు అన్నది మన కళ్ళ ముందరనే కనిపించిన సత్యం ఈ పరిస్థితి ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందేనంటే చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారుతాయి చదువుతోనే మనం పేదరికం నుంచి బయటపడగలుగుతాం చదువు అన్నది నేను మనసా వాచా కర్మన నమ్ముతా ఉండది చదువు అనేది నేను నా తమ్ముళ్ళకు నా చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న ఒక ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు పదహైదు సంవత్సరాలకు పదవ తరగతి పూర్తి చేసుకుంటారు పదిహేడేళ్లకు ఇంటర్మీడియట్ పూర్తవుతుంది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల మధ్య డిగ్రీ కూడా పూర్తి చేసుకుంటారు ఒక చెల్లెమ్మ కానీ ఒక తమ్ముడు కానీ తమకు అరవై నుంచి డెబ్బై ఏళ్ళు వయసు వచ్చే వరకు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని ఒక్కసారి ఊహించుకోగలిగితే ఒక చదువు అన్నది చదువుకొని ఒక ఇంజనీర్గానో ఒక డాక్టర్గానో పెద్ద పెద్ద చదువులు చదవగలిగి ఆ చదివిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయి అని చెప్పి ఒక్కసారి బేరీజు వేసుకోగలిగితే డిగ్రీలు ఏ అప్పులు ఏ అప్పుల పాలు కాకుండా పెద్ద చదువులు చదవగలిగి ఆ చదువుల వల్ల మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాలు ఏ రకంగా మారుతాయన్నది ఒకసారి విజువలైజ్ చేసుకోగలిగితే చాలా గొప్ప కార్యక్రమంగా అనిపిస్తుంది అన్నది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తూ ఈరోజు అక్షరాల 979,445 మంది తల్లులకు దాదాపుగా 1,88,000 మంది పిల్లలకు మేలు జరిగించే ఈ గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం మనం చుడతా ఉన్నాం ఈరోజు అప్పట్లో నేను నా పాదయాత్రలో ఏదైతే నేను చెప్పానో నా పాదయాత్రలో ఏదైతే 3,648 కిలోమీటర్లు సాగి నా పాదయాత్రలో నా కళ్ళ ముందటనే జరిగిన కొన్ని ఘటనలు చెబుతూ తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరూ కూడా బాధపడుతూ చెప్పిన సన్నివేశాలను ఈరోజు నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి సంపూర్ణంగా కూడా చెప్తా ఉన్నా నెరవేర్చడమే కాదు నెరవేరుస్తూ వరుసగా 2వ సంవత్సరంలోకి కూడా అడుగులు పెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ చెప్పగలుగుతా ఉన్నా ఈరోజు 671 కోట్ల రూపాయలతో ప్రతి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు అదే త్రైమాసికంలోనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఇవ్వగలగడం కూడా ఒక చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉన్న అంశమని కూడా చెప్తా ఉన్నా ఒకసారి మనం అధికారంలోకి రాకమునుపు ఒక్కసారి గమనించినట్లయితే అధికారంలోకి
ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి 2018-19 సంబంధించిన బకాయిలు దాదాపుగా 1880 కోట్ల రూపాయలు వదిలేసిన పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేది అరకొర. ఆ ఇచ్చే అరకొర కూడా ఇవ్వకుండా బకాయిలుగా 1880 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిల్ని కూడా చిరునవ్వుతో తీసుకుని ఆ బకాయిల్ని తీర్చడమే కాకుండా 2018కి ముందు పెట్టిన బకాయిలు 2018-19కి సంబంధించిన బకాయిలు దానికన్నా ముందు పెట్టిన బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడమే కాకుండా 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును కూడా ప్రతి కాలేజ్ యాజమాన్యానికి కూడా జమ చేయడం జరిగింది. మొత్తంగా 4208 కోట్ల రూపాయలు నేరుడు సంవత్సరం పూర్తిగా కాలేజ్ యాజమాన్యాలకు చెల్లించి పూర్తిగా బకాయిలనేటి ఎక్కడా కూడా లేకుండా చేశాం. మరి ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం కోవిడ్ కారణంగా డిసెంబర్లో కాలేజీలన్నీ కూడా స్టార్ట్ అయిన పరిస్థితులు మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ త్రైమాసికానికి డిసెంబర్లో మొదలైంది. ఈ 1,88,000 మంది విద్యార్థులకు మొదటి విడతగా ఈ తొలి త్రైమాసికానికి సంబంధించి 671 కోట్ల రూపాయలు ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోనే ఈరోజు జమ చేస్తూ ఉన్నాం. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం 1,11,000 మంది పిల్లలకు మంచి చేసే కార్యక్రమం జరిగితే ఈరోజు ప్రభుత్వం సిన్సియర్గా చిత్తశుద్ధిగా ప్రభుత్వం ముందుండి పేదలకు అండగా ఉంటా ఉంది అని చెప్పి ఒక నమ్మకం కలగడంతో నేటి సంవత్సరం 1,11,000 మంది పిల్లలు జాయిన్ అవుతే ఈ సంవత్సరం ఆ సంఖ్య 77,000 పెరిగి ఈ సంవత్సరం 1,88,000 మంది పిల్లలకు ఈ సంవత్సరం అది మేలు జరిగించే కార్యక్రమానికి ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. ఏకంగా 979,445 మంది తల్లుల ఖాతాల్లోకి ఈరోజు నేరుగా ఈ డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది. నేను ఇవాళ నేను ఒక విషయం నేను చెప్పాలి. ఎందుకనంటే తల్లుల ఖాతాల్లోకే ఈ డబ్బులు ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తూ తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ ఎందుకు వేస్తున్నామనంటే ఇంతవరకు గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా బకాయిలు పెట్టుకుంటూ వచ్చేటి కాబట్టి ఏ ప్రభుత్వానికి కూడా తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసే ధైర్యం కూడా ఏ ప్రభుత్వానికి ఉండేది కాదు. ఎందుకనంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉంది ప్రభుత్వం. పిల్లల చదువులు త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం ఆ తల్లి చేతనే మరో 10 రోజుల్లోనే వారం రోజుల్లోనే ఆ తల్లి చేతుల మీద గానీ ఫీజులు వెళ్ళి ఆ తల్లే కట్టడం ఇంతవరకు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ధైర్యం ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఇటువంటి కమిట్మెంట్ తీసుకునేదానికి ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం భయపడే పరిస్థితి. కానీ ఆ పరిస్థితి మారాలి. ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన తల్లులకు ఉండాలి, పిల్లలకు ఉండాలి, కాలేజీ యాజమాన్యాలకు ఉండాలి అనే ఉద్దేశంతో ఏకంగా ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం, అదే తల్లి ఆ డబ్బులు అందిన వారం 10 రోజుల్లో అదే తల్లి కాలేజీకి వెళ్ళి కాలేజీ ఫీజులు ఆ తల్లే కడితే ఆ కాలేజీ జవాబుదారీతనం పెరుగుతుంది. ఆ కాలేజ్ ఆ తల్లికి ఆ పిల్లలు చదువుతున్న ఆ కాలేజీలో ఏదన్నా పరిస్థితులు బాగోలేకపోయినా, అక్కడ ఉన్న సదుపాయాలు బాగోలేకపోయినా, లేకపోతే తమ పిల్లల బాగోగులు గురించి ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు అని తెలుసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఏదైనా తల్లి అక్కడికి వెళ్ళి తల్లి తండ్రి అక్కడికి వెళ్ళి తమ ఫీజులు కట్టేటప్పుడు కాలేజీల్లో వసతులు బాగలేవు అని అంటే వెంటనే కాలేజీలను నిలదీసే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ కాలేజీలకు చెప్పినప్పటికీ కూడా అక్కడ బాగోగులు బాగోలేకపోతే 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కాలేజీల్లో ఆ సదుపాయాలన్నీ కూడా మెరుగయ్యేట్టుగా చర్యలు తీసుకుంటుంది. ఆ కాలేజీల్లో పరిస్థితులను కూడా మెరుగయ్యే విధంగా కూడా ప్రభుత్వం ముందు అడుగులు ముందుకు వేసి చర్యలు తీసుకుంటుంది.